నా ప్రియ నేస్తాలు వానపాములు రైతు మిత్రులు ఈ వానపాములు మన పెరటి తోటలకి అట్లాగే మిద్దె తోటలకి ఎంతో సహాయపడే వానపాములు మనకి మంచి సేంద్రీయ ఎరువుని తయారు చేసి అందిస్తూ ఉంటాయి అట్లాంటి వానపాముల్ని ఎలా పెంచుకోవాలి సేంద్రీయ పదార్థం ఎలా తయారు చేసుకోవాలి ఈ రోజు మనం ఈ వీడియోలో చర్చిద్దాం చూడండి ఇక్కడ మీరు గమనించే ఉంటారు ఇలా వర్టికల్ వేలో పెట్టుకున్నా యాక్చువల్ గా ఒకటి నేను తీసి ఆల్రెడీ కింద పెట్టాను అన్నమాట ఈ రోజు మనం వీటి గురించి తెలుసుకుందాం నేను సరోజిని ఫ్రమ్ హైదరాబాద్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక్కడ గమనించారు కదా ఇది వర్టికల్ వేలో నేను అరేంజ్ చేసుకున్నాను దీనిపైన ఇంకొక టబ్ కూడా ఉండేది నేను తీసి పక్కన పెట్టాను తర్వాత అట్లాగే ఇక్కడ ఒక పిట్ ఉంది ఇక్కడ ఒక పిట్ ఇది మా మామిడి చెట్టు నేను ఈ చెట్టు కింద ఎక్కువగా ఈ కంపోస్ట్ పిట్స్ తయారు చేసుకుంటూ ఉంటాను ఒకసారి చూడండి ఈ పిట్ కూడా చూడండి వానపాములు ఇది రీసెంట్గా తయారు చేసిన పిట్టు ఇది కూడా రీసెంట్గా తయారు చేసిన పిట్టే ఇంకా తయారు కాలేదు ఇప్పుడిప్పుడే తయారవుతుంది ఇవి ఆల్రెడీ ఎగ్జిస్టెడ్ పిట్స్ ఆల్రెడీ తయారైన పిట్స్ చూడండి ఇవన్నీ ఆల్రెడీ తయారైన పిట్స్ చూడండి ఎన్ని వానపాములు వేసవకాలం మంటు టెండలో మే నెల నెలలో మంటు టెండల్లో కూడా ఈ చల్లటి వాతావరణానికి ఇవి చాలా బాగా పెరుగుతున్నాయి అట్లాగే ఈ మెటీరియల్ చూడండి ఎంత సాఫ్ట్ ఉందో ఇది కేవలం గార్డెన్లో తయారైన వేస్ట్ అంటే మా దొడ్లో ఫ్రూట్ ట్రీస్ ఎక్కువ ఉంటాయి మ్యాంగో ట్రీ అట్లాగే సీతాఫలం జామ ఎప్పుడు ఆకులు రాలుతూ ఉంటాయి ఆకులన్నింటినీ ఇందులోనే వేసి కంపోస్ట్ తయారు చేయడం జరిగింది ఈ ఎర్త్వార్మ్స్ ఆ ఆకుల్ని ఇంత బాగా మెత్తటి మట్టిగా తయారు చేశాయి ఇది ఇక్కడ మీరు గమనించే ఉంటారు తోటకూర అట్లాగే చామగడ్డలు ఈ పందిరి పందిళ్ళు ఇవన్నీ చూడండి ఆల్రెడీ ఈరోజు మే 15th 13th ఐ థింక్ సో 13th చూడండి ఇంత మండు టెండల్లో కూడా ఇంత గ్రీనరీ మెయింటైన్ అవుతోంది అంటే కేవలం నా ఎర్త్వార్మ్స్ ఇవి అందించిన కంపోస్ట్ వల్ల ఈ కంపోస్ట్ నేను వారానికి ఒకసారి వేస్తూ ఉంటాను మీకు తెలుసో తెలియదో పూర్వకాలం అంటే నా చిన్నతనంలో మా తాతలు తండ్రులు వాళ్ళందరూ ట్రెడిషనల్ వేలో ఈ కంపోస్ట్నే యూజ్ చేసేవాళ్ళు ఇంట్లో ఉన్న ఆవుల పేడ అంతా కుప్ప వేసి దాని నుంచి తయారైన కంపోస్ట్ని యూజ్ చేసేవాళ్ళు తర్వాత కెమికల్ ఫర్టిలైజర్స్ యూజ్ చేయటం మొదలైంది నౌ అగైన్ యూ టర్న్ గో బ్యాక్ మనం మళ్ళా వానపాముల కంపోస్ట్నే యూజ్ చేస్తున్నాం మీకు తెలుసో తెలియదో జర్మనీ లాంటి దేశాలు ఈ వానపాము ప్రాముఖ్యతను తెలుసుకొని ఇది లేకపోతే రైతుకు మనుగడ ఉండదు అనే ఉద్దేశంతో కెమికల్ ఫర్టిలైజర్ యూజ్ చేస్తూ వానపాములు సర్వైవ్ చేసుకోగలుగుతామా లేదా అని కొన్ని కోట్ల ఖర్చుతో పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్ రన్ చేస్తున్నారు ఈవెన్ మన ఇండియాలో కూడా చాలా రీసెర్చ్ జరుగుతుంది వీటి మీద ప్రతి ఇలాంటి కంపోస్ట్ని మీరు చూసే ఉంటారు ఒక గుప్పెడు కంపోస్ట్ని కనుక మనం ఒక ప్లాంట్ ఒక మొక్కలో ఒక కుండీలో వేయగలిగితే చాలు అది చాలా అద్భుతంగా పనిచేస్తుంది చాలా మనకి రిజల్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మనం కుండీల్లో వేసినప్పుడు ఈ వానపాము మనం చేయాల్సిన పని కూడా మన వానపామే చేస్తూ ఉంటుంది ఎట్లా అంటే ఈ వానపాము 400 మీటర్స్ పైకి కిందకి తిరుగుతూ ఉంటుందిట మన కుండీలలో బేస్ క్లోజ్డ్ ఉంటుంది కాబట్టి ఎంతసేపు తిరిగినా ఆ కుండీలోనే పైకి కిందకి తిరుగుతూ ఉంటుంది సో సాయిల్ని ఏరేటెడ్ చేస్తుంది సాయిల్ ఏరేటెడ్ చేయటం వల్ల మనం ఇచ్చిన పోషకాలు కానీ ప్రతిదీ మొక్క వేరుకు అందుతుంది అంతేకాకుండా ఎయిర్ మొక్కకు కూడా గాలి అవసరం ఆక్సిజన్ ఇదంతా చాలా బాగా మొక్కకి అందుతుంది అందువల్ల మన మొక్కలు చాలా బాగా పెరుగుతాయి మనం చేయాల్సిన ఫ్రెండ్ కూడా మనం చేయాల్సిన పనులు కూడా మన ఫ్రెండే చేస్తూ ఉంటుంది సో ఇది మనకి ఎంతో సహాయం చేస్తూ ఉంటుంది చాలా సహాయం చేస్తూ ఉంటుంది
ఇట్లాంటి వానపాములు పెంచుకోవడం చాలా ఈజీ. నేను ఇంతకు ముందు చెప్పినట్టుగా పల్లెటూర్లకు వెళ్తే మనకి ఆవు పేడ గేదె పేడ దొరుకుతుంది, లేకపోతే నేచురల్ మెన్యూ తయారైంది దొరుకుతుంది. కానీ మనం ఇలాంటి సిటీలలో ఉన్నప్పుడు మనకు అవన్నీ అసాధ్యమైన విషయాలు, వాటిని పెంచుకోవటం లేకపోతే మెన్యూ తెచ్చుకోవటం అసాధ్యమైన విషయాలు. ఇది చాలా ఈజీగా ఈ వానపాములతో తయారైన ఎత్తువం, ఈ దీని సహాయంతో తయారైన కంపోస్ట్ మనకి చాలా చాలా ఈజీగా దొరుకుతుంది. దీన్ని మనం వర్మి కంపోస్ట్ అంటూ ఉంటాము. అట్లాగే ఇలా మనం కంపోస్ట్ తయారు చేసుకున్నప్పుడు కింద మనకి లిక్విడ్ వస్తుంది. ఆ లిక్విడ్ చాలా 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 బలమైన లిక్విడ్, అది కూడా నేను మీకు చూపిస్తాను. చూడండి చూడండి, ఈ పిట్ కూడా ఆల్రెడీ రెడీ అయిపోయింది. ఇది ముందు తయారు చేసిన పిట్, చూడండి బాంబ్స్ ఎలా ఉన్నాయో. నేను మొక్కలకి నీళ్లు పెడుతూ వీటికి కూడా నీళ్లు చల్లటం జరిగింది, అందువల్ల ఈ మట్టి కొంచెం తడిగా ఉంది. చూడండి ఎంత సాఫ్ట్ మెటీరియల్ తయారైందో, చాలా చాలా సాఫ్ట్ మెటీరియల్. సో ఈ పిట్ కూడా రెడీ అయిపోయింది కాబట్టి నేను ఇంకా నీళ్లు చల్లటం ఆపేస్తే వామ్స్ అన్ని అడుక్కు చేరుకుంటాయి. మెల్లగా వామ్స్ అడుక్కు చేరినాక ఈ పైన మట్టి పొడి పొడిగా అవుతుంది, దాన్ని నేను ఫిల్టర్ చేసుకొని మొక్కలకి యూజ్ చేసుకోవచ్చు. నవ్వు ఇది రెడీ టు యూజ్ అనమాట, ఇంకా యూజ్ చేయొచ్చు. ఇది సమ్మర్ కోసం, ఎస్పెషల్లీ సమ్మర్ క్రాప్స్ కోసం తయారు చేసుకున్న పిట్స్ ఈ రెండు. రేపు కమింగ్ సీజన్ అంటే జూన్ జూలై కోసం తయారు చేసుకున్న పిట్స్ ఇవి కూడా ఆల్మోస్ట్ రెడీ అయిపోతున్నాయి. వర్మి వాష్ కూడా వచ్చేస్తుంది కింద. సో ఇప్పుడు ఇక్కడ వర్మి వాష్ చూపిస్తాను, చూడండి. అది వర్మి వాష్. ఆ వర్మి వాష్ చాలా చాలా బలమైన ద్రావణం, దాన్ని డైరెక్ట్గా మనం యూజ్ చేయకూడదు. దాన్ని వాటర్లో కలిపి డైల్యూట్ చేసి యూజ్ చేయాలి. ఒక చిన్న గ్లాసు ఈ వర్మి వాష్ని ఒక 10 లీటర్స్ వాటర్లో కలిపి మనం పోయాల్సి వచ్చింది. దీన్ని పెస్టిసైడ్గాను యూజ్ చేసుకోవచ్చు, ఫంగిసైడ్గా యూజ్ చేసుకోవచ్చు. అట్లాగే మొక్కల మొదళ్లలో కూడా వేయటం వల్ల మనకి మొక్కల గ్రోత్ చాలా చాలా బాగుంటుంది. సో చూసారు కదా ఈ మొక్కలు, చూడండి ఒకసారి. ఇది సమ్మర్లో సొర మొక్కలు పెట్టాను, ఇప్పుడే వదలవుతుంది. ఇవన్నీ చెట్టు చిక్కుడు, ఇవన్నీ కూడా ఆ కంపోస్ట్ వల్లే. ఇప్పుడు ప్రధానంగా నేను మీకు కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. వర్మి కంపోస్ట్ పిట్ తయారు చేయడానికి నేను ఇలా 2 టబ్బులు సెలెక్ట్ చేసుకుంటాను. కింద దానికి హోల్స్ ఏమీ ఉండవు, ఎందుకంటే వర్మి వాష్ దిగినప్పుడు ఇందులో కలెక్ట్ అవుతుంది. అందుకని చెప్పి హోల్ టబ్ దీనికి హోల్స్ లేని టబ్ తీసుకుంటాను అన్నమాట. ఫుల్ తీసుకున్న తర్వాత ఇది మరొక టబ్ ఇలా హోల్స్తో, చూడండి ఇలా 4 వైపుల హోల్స్ పెట్టుకున్నాను. ఇలా హోల్స్ ఉంటాయి, ఈ హోల్స్ ఉన్న టబ్ తీసుకుంటాను. ఈ హోల్స్ ఉన్న టబ్ని ఆల్రెడీ కొంచెం ఎత్తి ఇక్కడ ఇటుకరాయల సహాయంతో క్రియేట్ చేశాను కాబట్టి దాని మీద పెట్టుకుంటాను. ఇలా పెట్టుకున్నప్పుడు ఇందులో కంపోస్ట్ తయారయ్యేటప్పుడు దిగిన ద్రావణం ఈ హోల్స్ ద్వారా, ఈ హోల్స్ ద్వారా కిందకి వెళ్తుంది, కిందకి వెళ్ళిపోతుంది. వర్మి వాష్ కింద టబ్లో కలెక్ట్ అవుతుంది. అది ఎప్పటికప్పుడు తీసుకుని నేను డైల్యూట్ చేసి మొక్కలకు వేయటం జరుగుతూ ఉంటుంది. ఈ పైన కంపోస్ట్ తయారయ్యే ప్రాసెస్లో మధ్య మధ్యలో 10 డేస్కి 15 డేస్కి నేను కింద వర్మి వాష్ని తీసేస్తూ ఉంటాను, తీసేసి మొక్కలకి వేస్తూ ఉంటాను. ఇది తయారయ్యేలోపు నాకు ఇమ్మీడియట్ సొల్యూషన్ లాగా నాకు పనికొస్తూ ఉంటుంది అది. సో ఇప్పుడు నేను దీన్ని ఎలా తయారు చేసుకోవాలో తీసుకొస్తా. ఇది మా గార్డెన్లో రాలిపడ్డ మామిడాకులు, ఇందులోనే జామాకులు సీతాఫలం ఆకులు అన్నీ ఉన్నాయి. అట్లాగే నేను గార్డెన్ క్లీన్ చేసుకునేటప్పుడు వచ్చే వీడ్, ఇదంతా గార్డెన్లో వచ్చే ఆకులు బయట పారేయకుండా తగలబెట్టకుండా దీన్నే యూజ్ చేసి కంపోస్ట్ తయారు చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ కంపోస్ట్ తయారు చేయడానికి మొదట నేను మట్టితో ఒక 2 అంగుళాల లేయర్ వేసుకుంటాను. ఇలా ఒక 2 అంగుళాల లేయర్ వేసుకుంటాను. ఆ లేయర్ వేసుకున్నాక ఈ గార్డెన్లో కలెక్ట్ చేసిన ఈ ఆకులు ఇవన్నీ వేసుకోవటం జరుగుతుంది. కొంతవరకు వేసినాక మరలా ఇంకో లేయర్ కొంచెం మట్టి వేస్తాను. ప్రతిరోజు కలెక్ట్ చేసిన మెటీరియల్ ఇందులో నింపుతూ ఉంటాను. ఈ రకంగా ఇట్లా వేస్తూ ఉంటాను.
వేసిన తర్వాత మధ్య మధ్యలో ఇందులో కొంచెం దొరికితే వీలైతే మనం పచ్చిపేడ ఇలా పచ్చిపేడ వేసుకోవచ్చు పచ్చిపేడ దొరికితే పచ్చిపేడ వేసుకోవచ్చు పచ్చిపేడ దొరకనప్పుడు మనం డ్రై ఎండిపోయిన పేడ వేసుకోవచ్చు ఈ రకంగా ఎండిపోయిన పేడ ఒక లేయర్ తయారు చేస్తాం ఎక్కువ కూడా అక్కర్లే చాలా కొంచెం చాలు ఎందుకంటే ఎర్త్వార్మ్స్ పేడని చాలా ఇష్టపడతాయి అందుకని చెప్పి ఇది వేసుకోవచ్చు ఇది దొరకలేదు అనుకోండి మన కిచెన్ లో వచ్చిన వెజిటబుల్స్ అవి మనం ఒక రెండు రోజులు ఆపాలి వెంటనే వేయకూడదు అవి డీకంపోజ్ స్టార్ట్ అవుతుంటాయి కదా కొంచెం కుళ్ళినట్లు అవుతాయి కుళ్ళిన అయినప్పుడు తెచ్చి డైరెక్ట్ గా వేయకూడదు ఒక పక్కన ఒక కుప్పలాగా పెట్టాలి పెట్టేస్తే స్లోగా అది కలిసిపోతుంటుంది సో ఇలా పిట్టు తయారు చేసుకున్నాక దీంట్లో మనం కొంచెం వామ్స్ ప్రొవైడ్ చేయాలి వామ్స్ నాకైతే ఆల్రెడీ తయారైన పిట్స్ ఉన్నాయి ఇక్కడ ఈ పిట్స్ నుంచి కొన్ని వామ్స్ తీసి వేస్తాను మీకు తెలుసో తెలియదో ఎర్త్ వామ్ ఎక్స్ రిలీజ్ చేస్తుంది ఇది పిల్లలు పెట్టదు ఎక్స్ రిలీజ్ చేస్తుంది మనం మన కంపోస్ట్ పిట్ నుంచి కొంచెం కంపోస్ట్ తీసి ఇక్కడ వేసినప్పుడు ఏమవుతుందంటే అవి మళ్ళా పెరగటం మొదలు పెడతాయి పెద్ద వామ్స్ వస్తాయి కొన్ని పెద్ద వానపాములు కూడా వస్తాయి అట్లాగే వాటి ఎగ్స్ కూడా రావడం జరుగుతుంది అది మళ్ళా ఈ చెత్తనంత ఆహారంగా తీసుకొని సేంద్రీయ పదార్థం తయారు చేస్తాయి మనకి చాలా గుడ్ స్కావెంజర్ ఒక రకంగా చెప్పాలంటే అంతేకాకుండా మంచి సేంద్రీయ పదార్థాన్ని మనకి ఇస్తాయి మన మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన సేంద్రీయ పదార్థాన్ని ఇస్తాయి ఇలా నేను నా దగ్గర ఆల్రెడీ తయారైనటువంటి పిట్లోంచి కొంచెం కంపోస్ట్ తీసుకొని ఇలా చూడండి ఇందులో వామ్స్ కూడా ఉన్నాయి ఇలా ఈ వామ్స్ తీసుకొని కొంచెం చాలు ఎక్కువ అక్కర్లేదు కొన్నే చాలు ఇలా వేసుకుంటాను ఇలా వేసుకుంటా వేసుకొని తర్వాత మళ్ళీ ఒక లేయర్ కొంచెంగా మట్టి వేయటం జరుగుతుంది ఇట్లా ఇది మొత్తం పిట్టు మొత్తం తయారయ్యేదాకా నేను ఇలా చేసుకున్న తర్వాత దీని మీద నేను ఒక గోతం పట్ట కానీ ఒక గోతం పట్ట కానీ బట్టతో కానీ దీన్ని క్లోజ్ చేసేస్తాను ఎప్పుడైతే చూడండి ఇక్కడ ఎప్పుడైతే ఈ పిట్టు పూర్తిగా తయారవుతుందో ఈ పిట్టు పూర్తిగా తయారై పూర్తిగా నిండిపోయినాక దీన్ని నేను ఇలా కవర్ చేసేస్తాను కవర్ చేసి దీనికి రెండు రోజులకి మూడు రోజులకి ఒకసారి నీళ్లు చల్లుతూ ఉండాలి నీళ్లు చల్లటం ఎందుకంటే మీ అందరికీ తెలిసిందే ఎత్తవాం చల్లదనాన్ని ఇష్టపడుతుంది కుళ్ళిన పదార్థాన్ని చాలా ఇష్టపడుతుంది అట్లాగే చల్లటి పదార్థాలని చల్లటి ప్రదేశాన్ని ఇష్టపడుతుంది అందుకే స్పెషల్గా నా ఈ కంపోస్ట్ పిట్స్ అన్ని మీరు గమనించే ఉంటారు ఈ చెట్టు నీడలోనే ఉంటాయి ఎందుకంటే ఇలాంటి వాతావరణం వాటికి చాలా ఇష్టం చూడండి అన్ని పిట్స్ చెట్టు నీడలోనే పెట్టుకుంటాను ఇక్కడ దీనికి కొన్ని సహజ శత్రువులు ఉంటాయి అవేంటంటే తొండలు బల్లులు ఎలుకలు ఇట్లాంటివన్నీ వచ్చి ఇందులో దూరి ఈ వాంసను తింటూ ఉంటాయి అందుకని మనం దీన్ని ఎప్పుడు కవర్ చేసుకొని ఉంచుకోవాలి అప్పుడప్పుడు నీళ్లు చల్లుతూ ఉండాలి చల్లదనాన్ని ఇష్టపడుతుంది ఇందాక మీకు చెప్పాను ఆవు పేడ వేసుకోవచ్చు లేకపోతే కిచెన్ వేస్ట్ కుళ్ళబెట్టి వేసుకోవచ్చు అని చెప్పాను కదా ఆ రెండు అవైలబుల్ కాదనుకోండి అప్పుడు మీరు ఏమీ విచారపడక్కర్లేదు మనకి చెరుకు రసం బళ్ళు ఉంటాయి కదా చెరుకు రసం బళ్ళ దగ్గర మనకి చెరుకు పిప్పి దొరుకుతుంది ఈ ఆవు పేడ లేకపోతే గేదె పేడ బదులు మనం ఆ చెరుకు పిప్పుని వాడుకోవచ్చు ఎత్తవం చాలా బలంగా పెరుగుతుంది తర్వాత వామ్స్ దొరకలేదని కూడా ఎవరు ఇబ్బంది పడక్కర్లేదు నర్సరీలో మనకి 1 కేజీ బ్యాగ్స్ దొరుకుతాయి ఆ 1 కేజీ బ్యాగ్ తెచ్చుకుంటే అందులో బోల్డ్ అనే ఎత్తు వామ్స్ ఒక్కసారి మీరు పిట్టు తయారు చేసుకొని ఈ కంపోస్ట్ చేసుకోవడం మొదలు పెట్టారంటే ప్రతి సంవత్సరం మీ మిత్రుడు మీకు చాలా సహాయపడతారు మీరు కావలసినంత కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు దిస్ ఇస్ ద బెస్ట్ మెథడ్ టు ప్రిపేర్ వర్మి కంపోస్ట్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్